అనంతపురం జిల్లా ఆమడగురు మండలంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఏ హైమావతి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ బిల్లూరు ఆమడగురు ప్రధాన రహదారిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని అనుమానాస్పదంగా దొంగలుగా గుర్తించారు. గోరంట్లకు చెందిన సురేష్, తాడిమర్రి మండలం నరసింపల్లికి చెందిన అశోక్ ఇద్దరు కలిసి పలు చోట్ల ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేశారు. వారి వద్ద నుంచి 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఏ హైమావతి పేర్కొన్నారు. ఆమడుగురు మండలం, అనంతపురం, కర్ణాటక రాష్ట్రం, బాగేపల్లి తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. గత వారం కిందట మనకు 4 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేయడం జరిగింది. వాటి మీద మనం ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేశాము. వీటి గురించి మనకు ఇన్ఫర్మేషన్ రాగా బిల్లూరు దగ్గర మనం వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు మనల్ని చూసి పారిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ వెహికల్ నెంబర్ చెక్ చేస్తే మన దగ్గర రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నెంబర్ ప్రకారమే ఆ బైక్ కనుగొనడం జరిగింది. ఈ విధంగా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు మన అమడగూరు, అనంతపురము, చిలమత్తూరు లిమిట్స్లో మరియు బాగేపల్లి లిమిట్స్లో మొత్తం 15 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి వారి అవసరాల నిమిత్తం అమ్ముకోవడానికని ఒక చోట డంప్ చేయడం జరిగింది. వాళ్ళని మనము పసిగట్టి వాళ్ళ దగ్గర నుంచి 15 ద్విచక్ర వాహనాలను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.